పాక్ మధ్య శాంతి చర్చలకు ఆస్కారముందా? సుష్మ పర్యటన గత అనుభవాలకు మరో ఉదాహరణగా నిలబడుతుందా? లేదంటే పాక్ తో దోస్తీకి బీజం వేస్తుందా? పాకిస్తాన్ తో శాంతి చర్చ ఇది ఓ జోక్ లాంటిదే. గతంలో జరిగిన చర్చలు, తర్వాతి పరిణామాలు చర్చల విశ్వసనీయతను ఎప్పుడో కొండబద్దలు కొట్టేశాయి. ఓవైపు రెండు దేశాల ప్రతినిధుల భేటీ జరుగుతుండగానే సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాల్ని ఉల్లంఘించిన ఘటనలు చాలానే ఉన్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రధానితో మొదటిసారిగా రెండు దేశాల విదేశాంగ శాఖ భేటీ కాబోతోంది. ఈ సమావేశం గతంలోనే జరగాల్సిందే. అయితే సరిహద్దుల్లో ఉగ్రవాదులు కాల్పుల ఒప్పందంపై మాట్లాడాలంటూ కేంద్రం పట్టుబట్టింది. కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం కాశ్మీర్ అంశంపైనే చర్చించాలంటూ మెలికపెట్టడంతో సమావేశం రద్దయింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు సమావేశమయ్యే రోజొచ్చింది. ఇస్లామాబాద్ లో జరుగుతున్న హార్ట్ ఆఫ్ ఏషియా 5వ సమావేశం కోసం ఇస్లామాబాద్ చేరుకున్న సుష్మా పాక్ విదేశాంగ శాఖ మంత్రి అజీజ్ తో భేటీ అవుతారు. ప్రధాని నవాజ్ తోనూ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ భేటీలో పాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. సియాచిన్ నుంచి కాశ్మీర్ వరకు కాల్పులు, ఉగ్రవాద చొరబాట్ల ప్రస్తావన వచ్చే అవకాశాలున్నాయి.